మనం చేసే చిన్న చిన్న పాపాలను భగవంతుడు క్షమిస్తాడా? మనలో చాలామంది మనం చేసింది చాలా చిన్న పాపమే కదా అని దానిని గురించి అంతగా పట్టించుకోరు. మరి మనం చేసే ఈ చిన్న చిన్న పాపాలను భగవంతుడు క్షమిస్తాడా, లేదా దానికి కూడా శిక్షను విధిస్తాడా? అసలు పాపాలలో కూడా చిన్నవి పెద్దవి అంటూ ఉంటాయా? మనం ఈ వీడియోలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పిన ఒక చిన్న కథ ద్వారా మనం ఈ విషయాలన్నీ తెలుసుకుందాం. మీరు గనక మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్టయితే ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఒకరోజు శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడితో కలిసి నగరంలో పర్యటించడానికి బయలుదేరాడు. అలా తిరుగుతూ తిరుగుతూ అలసిపోయి ఒక చెట్టు కింద కూర్చున్నారు. అలా కూర్చున్న కొద్దిసేపటికి వారికి దొంగ దొంగ అంటూ ఒక అరుపు వినిపించింది. ఎక్కడ నుండి ఆ శబ్దం వస్తుంది అని చూస్తే అక్కడ ఊరిలో ఉన్న కొంతమంది ప్రజలు ఒక వ్యక్తిని దొంగ దొంగ అంటూ అతనిని వెంబడిస్తున్నారు. అది గమనించిన అర్జునుడు ముందు పరిగెడుతున్న వ్యక్తిని దొంగగా భావించి అతడిని పట్టుకున్నాడు. అతడిని పట్టుకుని, నువ్వు ఎందుకు దొంగతనం చేశావు, దొంగతనం చేయడానికి నీకు సిగ్గుగా లేదా అని ప్రశ్నిస్తాడు అర్జునుడు. వెంటనే అక్కడికి ప్రజలు చేరుకొని, ఈ దొంగను మాకు అప్పజెప్పండి, ఇతనికి మేము తగిన శిక్షను విధిస్తాము అంటారు. అప్పుడు శ్రీకృష్ణుడు కలుగజేసుకొని, ఇతడు ఏం దొంగతనం చేశాడు అని అడుగుతాడు. అప్పుడు ఆ ప్రజలు, ఇతను మా తోటలో పండ్లను దొంగతనం చేసి పారిపోతున్నాడు, అందుకే ఇతనిని మేము తరుముకుంటూ వస్తున్నాం అని చెప్తారు. అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు ఆ దొంగతో ఇలా అంటున్నాడు, నీవు నిజంగానే దొంగతనం చేశావా, ఒకవేళ చేస్తే ఎందుకు చేశావు అని అడుగుతాడు. అప్పుడు ఆ దొంగ ఇలా అంటున్నాడు, మహాప్రభో, నాకు బాగా ఆకలి వేసింది, ఆకలిని తట్టుకోలేక పక్కనే ఉన్న తోటలో కొన్ని పండ్లను దొంగిలించాను, నన్ను క్షమించండి మహాప్రభు అని వేడుకుంటాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ఆ ఊరి ప్రజలతో ఇలా అంటున్నాడు, ఇతను తప్పును ఒప్పుకున్నాడు కాబట్టి ఇతనితో మీ తోటలో ఒక మాసం పాటు పని చేయించుకోండి, ఇదే ఇతనికి విధించే శిక్ష అని చెప్తాడు. అది విన్న ఆ దొంగ, ప్రభు, ఇది నా మొదటి తప్పు మాత్రమే, నన్ను క్షమించి నాకు విధించిన శిక్షను తగ్గించండి అని వేడుకుంటాడు. అది విన్న కృష్ణుడు ఆ దొంగకి విధించిన ఒక మాసం శిక్షను కాస్త 6 మాసాలకు పెంచేస్తాడు. ఆ తర్వాత ఆ గ్రామ ప్రజలు ఆ దొంగని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఇదంతా అక్కడే ఉండి గమనిస్తున్న అర్జునుడు శ్రీకృష్ణుని వద్దకు చేరుకొని ఇలా అడుగుతున్నాడు, ఓ కేశవ, ఆ దొంగ చెప్పిన విధంగా చూస్తే అతనికి ఇది మొదటి దొంగతనం, పైగా అతడు క్షమించమని కూడా వేడుకున్నాడు. క్షమించమని వేడుకున్నప్పుడు శిక్ష తగ్గించాలి, కానీ మీరు అతనికి శిక్షను ఇంకా పెంచారు, అలా ఎందుకు చేశారు, అది కూడా చాలా చిన్న తప్పే కదా అని అంటాడు అర్జునుడు. అది విన్న శ్రీకృష్ణుడు ఒక నవ్వు నవ్వి, అర్జునా, ఇది చిన్న తప్పు అంటున్నావా, ఇలాంటి చిన్న చిన్న తప్పులే ఎంత ప్రమాదకరంగా మారుతాయో, నీకు ఒక చిన్న కథను చెప్తాను విను, విన్న తర్వాత నువ్వే చెప్పు నేను ఈ దొంగకు వేసిన శిక్ష సరైనదో కాదో అంటూ శ్రీకృష్ణ భగవానుడు కథను చెప్పడం ప్రారంభించాడు. ఒకానొక సమయంలో ఒక నిరుపేద బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు ఒకరోజు ఆ రాజ్యంలో ఉన్న రాజు దగ్గరికి ధనాన్ని అడుక్కోవడానికి తన ఇంటి నుండి రాజు దగ్గరికి బయలుదేరాడు. అలా ప్రయాణంలోనే అతనికి ఒకరోజు గడిచిపోయింది. అలా 2వ రోజు ప్రొద్దుననే ఆ రాజు యొక్క రాజభవనం దగ్గరికి చేరుకున్నాడు. అక్కడ ఉన్న రాజు చాలా ధర్మాత్ముడు, చాలా తెలివైనవాడు. అతను యోగ్యులకు మాత్రమే దానం చేసేవాడు. రోజూ తన దగ్గరికి దానం కోసం వచ్చేవారిని ముందుగా పరీక్షించి వారిలో యోగ్యులకు మాత్రమే దానం చేసేవాడు. వచ్చిన వారిని పరీక్షించడం కోసం ఆ రాజు ఆ రాజభవనం చుట్టూ 4 పెద్ద ద్వారాలను ఏర్పాటు చేశాడు. ఎవరైతే ఆ 4 ద్వారాలను దాటుకొని వస్తారో వారిని మాత్రమే యోగ్యులుగా భావించి వారికి దానం చేసేవాడు. అలాగే ఆ పేదవాడైన బ్రాహ్మణుడు కూడా ఆ రాజభవనానికి ఉన్న మొదటి ద్వారం దగ్గరికి చేరుకున్నాడు. ఆ మొదటి ద్వారంలోకి ప్రవేశించగానే ఆ బ్రాహ్మణుడికి ఒక వేశ్యకాంత కనిపించింది. అప్పుడు ఆ వేశ్యకాంత ఆ బ్రాహ్మణుడితో, నువ్వు ఎవరు, రాజభవనంలోకి ఎందుకు వెళ్లాలనుకుంటున్నావు అని అడిగింది. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, నేను ఒక నిరుపేద బ్రాహ్మణుడిని, మహారాజు దగ్గర ధనాన్ని అడుక్కోవడానికి వచ్చాను అని చెప్తాడు. అప్పుడు ఆ వేశ్యకాంత, ఓ బ్రాహ్మణ, నువ్వు ఈ ద్వారం నుండి లోపలికి వెళ్లాలంటే ఒక షరతు ఉంది, నువ్వు నా అనుమతి లేకుండా లోపలికి వెళ్లలేవు, నేను ఒక వేశ్యకాంతను, నాతో ఎవరైతే ఒకరోజు పూర్తిగా గడిపి నన్ను ఆనందపరుస్తారో, ఎవరైతే నాకు సుఖాన్ని పంచుతారో వారికి మాత్రమే లోపలికి వెళ్లడానికి నేను అనుమతి ఇస్తాను అంటుంది. ఆ మాటలు విన్న బ్రాహ్మణుడు
సిగ్గుతో తలవంచుకుని ఇది మహాపాపం ఇది మహాపాపం అంటాడు. అప్పుడు ఆ వేశ్యకాంత, దీనికి మీరు ఒప్పుకోవడం లేదు కదా, అయితే మీరు వేరే ద్వారం నుండి వెళ్ళండి అని సలహా ఇస్తుంది. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, ఈ మహాపాపం చేసే కంటే వేరే ద్వారం నుండి వెళ్లడం మంచిది అని ఆ బ్రాహ్మణుడు అక్కడి నుండి బయలుదేరి రెండవ ద్వారం వద్దకు చేరుకున్నాడు. రెండవ ద్వారాన్ని తెరిచి లోపలికి వెళ్తున్న బ్రాహ్మణుడిని ఒక భటుడు వచ్చి అడ్డుపడ్డాడు. అప్పుడు ఆ భటుడు బ్రాహ్మణుడితో ఇలా అంటున్నాడు, ఓ బ్రాహ్మణుడా, ఈ ద్వారం వద్ద ముఖ్య ద్వారపాలకుడు అధికారిగా ఉన్నాడు. ఆయన అనుమతి లేకుండా మీరు లోపలికి వెళ్ళలేరు. మీరు లోపలికి వెళ్ళాలి అంటే ఆ ద్వారపాలకుడితో స్నేహం చేయాలి. ఆయనకి మాంసం అంటే చాలా ఇష్టం. ఆయనతో కలిసి మీరు మాంసాన్ని తినాల్సి ఉంటుంది. మీరు అతనితో కలిసి మాంసం తింటే ఈ ద్వారం నుండి లోపలికి వెళ్ళవచ్చు అని అంటాడు ఆ భటుడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, నేను వేదాలు చదివిన బ్రాహ్మణుడిని, నేను మాంసం తినలేను, ఇది అధర్మం అంటాడు. అప్పుడు ఆ భటుడు, అయితే మీకు ఈ ద్వారం నుండి ప్రవేశం లభించదు, మీరు వేరే ద్వారం నుండి వెళ్ళండి అని చెప్తాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు రెండవ ద్వారం నుండి బయలుదేరి మూడవ ద్వారం దగ్గరికి చేరుకున్నాడు. ఆ ద్వారం దగ్గర కొంతమంది మద్యాన్ని సేవిస్తూ ఉంటారు. అది చూస్తూ లోపలికి వెళ్ళడానికి ప్రయత్నిస్తాడు ఆ బ్రాహ్మణుడు. అలా లోపలికి వెళ్తున్న బ్రాహ్మణుడిని ఆ ద్వారం యొక్క ద్వారపాలకుడు అడ్డుపడి, ఈ ద్వారం కేవలం మద్యాన్ని సేవించే వారి కోసం మాత్రమే, మీరు ఈ ద్వారం నుండి లోపలికి వెళ్ళాలి అనుకుంటే తప్పకుండా మద్యాన్ని సేవించవలసి ఉంటుంది అని చెప్తాడు. ఆ బ్రాహ్మణుడికి మద్యం సేవించడం కూడా ఇష్టం లేదు. అందువల్ల అతను ఆ మూడవ ద్వారం నుండి బయటకు వచ్చి చివరి ద్వారం అయిన నాలుగవ ద్వారానికి చేరుకున్నాడు. ఆ నాలుగవ ద్వారం దగ్గర కొంతమంది జూదమాడుతూ ఉన్నారు. అప్పుడు ఆ బ్రాహ్మణుడి దగ్గరికి ఒక భటుడు వచ్చి, ఈ ద్వారం కేవలం జూదం ఆడేవారికి మాత్రమే ప్రవేశాన్ని కల్పిస్తుంది అని చెప్తాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడికి ఏం చేయాలో అర్థం కావడం లేదు. నాలుగు ద్వారాల దగ్గర అధర్మమే ఉంది, జూదమాడడం కూడా అధర్మమే, కానీ నేను ఎలాగైనా రాజును కలవడానికి వెళ్ళాలి. రాజును కలిసి ధనాన్ని తీసుకొని నా కుటుంబాన్ని నేను పోషించుకోవాలి. ఉట్టి చేతులతో నేను ఇంటికి వెళ్ళలేను. ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఒకవైపు అధర్మం మరోవైపు పేదరికం ఇలా ఆలోచిస్తూ ఆ బ్రాహ్మణుడు ఒక నిర్ణయానికి వచ్చాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు తన పేదరికం గురించి మాత్రమే ఆలోచించి తన మనస్సులో ఇలా అనుకుంటున్నాడు, ఇక్కడ ఉన్న అన్ని పాపాల కన్నా ఈ నాలుగవ ద్వారం దగ్గర ఉన్న జూదం మాత్రం చాలా చిన్న పాపమే కదా అంటూ జూదమాడాలని నిశ్చయించుకున్నాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు తన దగ్గర ఉన్న ఒక్క రూపాయితో ఆట ఆడడం మొదలుపెట్టాడు. ఆ బ్రాహ్మణుడికి అదృష్టం బాగుండడం వల్ల ఆ ఆటలో ఒక్క రూపాయి నుండి రెండు, రెండు నుండి నాలుగు, నాలుగు నుండి ఎనిమిది ఇలా చాలా ధనాన్ని గెలుస్తూనే ఉన్నాడు. అలా ఆటలోనే మునిగి తాను రాజుని కలవడానికి వచ్చిన విషయాన్నే మర్చిపోయాడు. ఆ బ్రాహ్మణుడు అంతలా ఆటలో మునిగిపోయాడు. అలా రాత్రి వరకు వేల రూపాయలను గెలుచుకున్నాడు. ఆ బ్రాహ్మణుడు ఆ రాత్రి ఆట ముగియగానే గెలిచిన ధనాన్ని తీసుకొని ఆ ద్వారం నుండి బయటకు వచ్చేశాడు. ప్రొద్దున నుండి ఆడుతూనే ఉండడం వల్ల ఆ బ్రాహ్మణుడికి బాగా ఆకలి వేసింది. కానీ అక్కడ తినడానికి ఒక్క భోజనశాల కూడా లేదు, ఆకలి మాత్రం విపరీతంగా వేస్తోంది. అప్పుడు ఆ బ్రాహ్మణుడి మనస్సు మెల్లిగా చెడు అలవాటుపై లాగడం మొదలైంది. రాత్రి సమయమే కదా, నన్ను ఎవరు చూస్తారు? రెండవ ద్వారం దగ్గరికి వెళ్ళి మాంసాహారం తినేస్తా, అక్కడ మంచి భోజనము దొరుకుతుంది, అలాగే నా దగ్గర ఉన్న ధనం కూడా ఖర్చు కాదు. ఈ చిన్న పాపం వల్ల ఏమంత పెద్ద నష్టం కూడా రాదు. అయినా నేనే అందరి పాపాలను తొలగిస్తాను, నాకు ఈ చిన్న పాపం ఏం తగలదు అని అనుకుంటాడు ఆ బ్రాహ్మణుడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు రెండవ ద్వారం దగ్గరికి వెళ్ళి మాంసాహారం కూడా తినేస్తాడు. ఎప్పుడూ కూడా మాంసాహారాన్ని తినని బ్రాహ్మణుడు మొదటిసారి మాంసాహారం తినడం వల్ల అతని మనస్సులో ఒకసారి మద్యాన్ని కూడా సేవించాలనే కోరిక మొదలయ్యింది. అలా బ్రాహ్మణుడు కొద్దిగా మద్యాన్ని సేవించాలని నిశ్చయించుకున్నాడు. ఏది ఏమైనా సరే, ఏదైనా చిన్న పాపం తగిలినా నేనే దానిని ప్రాయశ్చిత్తం చేసుకోగలను అని భావించి మద్యం తాగుతున్న మూడవ ద్వారం దగ్గరికి వెళ్తాడు. ఆ ద్వారం దగ్గరకు వెళ్ళి వారితో కలిసి మద్యాన్ని కూడా సేవించేస్తాడు. ఇలా బ్రాహ్మణుడు పాపం పాపం అంటూనే మూడు తప్పులను చేసేశాడు. ఇక మద్యం సేవించిన తర్వాత ఆ బ్రాహ్మణుడి ఆలోచన బుద్ధి రెండూ మందగించి మనస్సులో చెడు ఆలోచనలు నిండిపోతూ ఉన్నాయి. మద్యం త్రాగిన తర్వాత ఆ మత్తులో ఆ బ్రాహ్మణుడి ఆలోచన మొదటి ద్వారం వద్ద ఉన్న వేశ్యకాంత వైపు వెళ్ళింది. ఆ బ్రాహ్మణుడికి తెలుసు తాను చేస్తుంది మహాపాపమేనని, కాని మద్యాన్ని సేవించి ఉండడం వల్ల పాపమని తెలిసినా కూడా ఎలాగూ చిన్న చిన్న తప్పులు జరిగిపోయాయి. ఈ చిన్న పాపం కూడా చేసేసి అన్ని పాపాలకు ఒకేసారి ప్రాయశ్చిత్తం చేసుకుంటాను అని అనుకుంటాడు. అలా బ్రాహ్మణుడు తాను నేర్చుకున్న వేద జ్ఞానాన్ని ధర్మాన్ని మర్చిపోయి
మొదటి ద్వారం వద్దకు వెళ్లి ఆ రోజు రాత్రి ఆ వేశ్యకాంతతో గడిపేస్తాడు. ఆ వేశ్యకాంత ఆ బ్రాహ్మణుడి దగ్గర ఉన్న ధనం మొత్తం తీసేసుకుంటుంది. ఆ రాత్రి మొత్తం బ్రాహ్మణుడు ఆ వేశ్యకాంతతో గడిపేస్తాడు. తెల్లవారగానే ఆ ద్వారం వద్దకు రాజభటులు చేరుకుని ఒక వేశ్యకాంతకు ఇక్కడ ఏం పని, ఇక్కడ నుండి వెళ్ళిపో అంటూ ఆ వేశ్యకాంతను అక్కడి నుండి పంపించేస్తారు. జరిగిన విషయం మొత్తం మహారాజుకు తెలిసిపోతుంది. ఆ బ్రాహ్మణుడు ఎలాంటివాడు అని గ్రహించేస్తాడు. ఇతను యోగ్యుడు కాదని నిర్ణయించుకుంటాడు. మరుసటి రోజు ప్రొద్దుననే ఆ బ్రాహ్మణుడు అన్ని ద్వారాల వద్దకు వెళ్ళి నన్ను లోపలికి పంపండి, నేను మీరు పెట్టిన అన్ని షరతులను ఒప్పుకుంటున్నాను అంటాడు. కానీ అక్కడ ఉన్న ద్వారపాలకులు ఎవరు కూడా అతడిని లోపలికి పంపడం లేదు. ఎందుకంటే ఆ బ్రాహ్మణుడి గురించి తెలుసుకున్న మహారాజు అక్కడ ఉన్న నియమాలన్నీ మార్చేశాడు. అందువల్ల ఆ బ్రాహ్మణుడికి ఏ ద్వారంలోనూ ప్రవేశం లభించలేదు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు చాలా దుఃఖపడుతూ రాజభవనం బయటే కూర్చుని, అయ్యో, రాజు దగ్గర నుండి నాకు ధనమూ లభించలేదు, అంతేకాక నా దగ్గర ఉన్న ధనం కూడా నాకు మిగలలేదు అంటూ చాలా దుఃఖిస్తూ ఉన్నాడు. చిన్న చిన్న తప్పులే కదా అని ఆ బ్రాహ్మణుడు ధనము ధర్మము రెండూ పోగొట్టుకున్నాడు అంటూ శ్రీకృష్ణ భగవానుడు కథను ముగించాడు. అప్పుడు అర్జునుడు శ్రీకృష్ణ భగవానుడికి నమస్కరించి, ఆ దొంగకు మీరు సరైన శిక్షనే విధించారు అంటాడు. చూశారు కదా, మనం చేసింది చిన్న తప్పే కదా అని అంటే అవి చిన్నగా చిన్నగా మొదలై అది అలవాటుగా మారి పెద్ద పాపంగా మారుతుంది. అందుకే మనం చేసే తప్పులు చిన్నవి పెద్దవి అంటూ ఉండవు. తప్పు పెద్దదైనా చిన్నదైనా శిక్ష మాత్రం తప్పకుండా అనుభవించవలసిందే. మీకు గనక ఈ వీడియో నచ్చితే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి.